అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ క్రమశిక్షణ. ఒక ఆసుపత్రి దగ్గరికి ఒక గర్భవతి మహిళ వస్తుంది. ఆవిడ ఒంట్లో పూర్తిగా ఓపిక లేకుండా ఉంటుంది. నేరుగా వైద్యుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా నన్ను కాపాడండి అయ్యా, కనీసం నా బిడ్డనైనా కాపాడండి, విపరీతంగా నొప్పులు వస్తున్నాయి, మీరే ఎలాగైనా రక్షించాలి. చూడమ్మా, ఇలా వచ్చిన ప్రతి వాళ్ళని నేను చూడలేను, నువ్వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి, నన్ను వెళ్ళనివ్వు అని ఆ మహిళని తోసుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆ మహిళ ఏమీ చేయలేక ఆసుపత్రి బయటకు వెళ్ళి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆసుపత్రిలో పనిచేసే ఒక నిర్మల అనే ఆవిడ వస్తుంది. అయ్యయ్యో, ఏంటమ్మా ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నావు? నీ భర్త ఎక్కడ? ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు గంగమ్మమ్మ. నా భర్త 2 రోజుల్లో వస్తానని చెప్పి పనికెళ్ళాడు. ఇప్పటికి వారం అయిపోయింది, ఇంకా రాలేదు. నాకేమో నొప్పులు వస్తున్నాయి, చేతిలో రూపాయి లేదమ్మా, డాక్టర్ని ఎంత బ్రతిమాలినా పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో పాలు పోక ఇక్కడ కూర్చున్నాను. సరే ఉండు, నేను నీకు పురుడు పోస్తాను అని పక్కనే ఉన్న ఒక గుడ్డని తీసి చిన్న కర్రలు రెండింటిని పాతి పెట్టి వాటికి గుడ్డని కట్టి అందులో గంగమ్మని ఉంచుతుంది. ఒక పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది గంగమ్మ. అయితే బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే చనిపోతుంది. నిర్మలకి ఆ బిడ్డని ఏం చేయాలో అర్థం కాక చేతుల్లో పట్టుకుని ఆసుపత్రి లోపలికి వెళ్తుంది. అక్కడ నిర్మల చేతిలో ఉన్న పిల్లాన్ని చూసిన డాక్టర్ ఆవేశంగా నిర్మల దగ్గరికి వచ్చి, నిర్మల, ఈ పిల్లాడెవరు? నాకు ఈ పిల్లాడు కావాలి, ఇస్తావా? ఇందాక నా దగ్గరికి మంత్రిగారి కుటుంబం ఒకటొచ్చింది, కానీ వాళ్లకి పుట్టిన పిల్లాడు చనిపోయేలా ఉన్నాడు. వాళ్ల భర్తకి చెప్తే భార్య స్పృహలోకి వచ్చేలోపు పిల్లాన్ని మార్చేయమని చెప్పాడు. ఎంత ఖర్చైనా భరిస్తాను అని చెప్పాడు. ఈ పిల్లాడు ఇందాక మీ దగ్గరకొచ్చిన గంగమ్మ కొడుకు సార్. వీడు పుట్టగానే ఆవిడ చనిపోయారు. ఇక ఈ పిల్లాడి గురించి అడగడానికి కూడా ఎవరూ లేరు అని ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి మంత్రి సమక్షంలో మంత్రిగారి భార్య దగ్గర పెట్టి మంత్రిగారి భార్య దగ్గర ఉన్న పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది నిర్మల. ఇక ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి అడవిలో ధ్యానం చేస్తున్న స్వామీజీ దగ్గర వదిలేసి వచ్చేస్తుంది. అరే, ఈ పిల్లాడేంటి ఇక్కడ ఉన్నాడు? ఎవరి పిల్లాడై ఉంటాడు? ఇదేదో దేవుడి లీలయ్యుంటుంది. ఈ పిల్లాన్ని నా దగ్గరకు చేర్చాలి అనుకున్నాడు ఏమో అని ఆ పిల్లాన్ని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్తాడు. స్వామీజీ తన దగ్గర ఉన్న శిష్యునికి పిల్లాడి బాధ్యతలు అప్పచెప్తాడు. స్వామి, మీరు అడవిలో ధ్యానంలో ఉన్నప్పుడు రాజుగారు మన ఆశ్రమానికి వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలి అన్నారు. మీరు ధ్యానంలో ఉన్నారని చెప్తే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. సరే, వస్తానని చెప్పారు కదా, ఈ పిల్లాడికి పాలు పట్టించే వరకు చూద్దాం. అప్పటికీ రాజు రాకుంటే మనమే అతని దగ్గరికి వెళ్దాంలే అని స్వామీజీ అంటారు. స్వామీజీ పిల్లాడికి పాలు పట్టిస్తూ ఉండగా రాజు అక్కడికి వస్తాడు. అయ్యా, నేను మీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి రాజుగారు, మీ రాజ్యాధికార బాధ్యతలు పక్కకు పెట్టి మరీ వచ్చారంటే ఇది చాలా పెద్ద పనే అయ్యుంటుంది, ఏంటో చెప్పండి. స్వామి, మన రాజ్యం ఎంత న్యాయంగా పరిపాలించబడుతుందో మీకు తెలియంది కాదో, కానీ ఈ రాజ్యం నా తరువాత కూడా ఇలాగే పరిపాలించబడాలి అంటే నాకు వారసుడు కావాలి. కానీ ఎంత ప్రయత్నించినా కూడా పిల్లలు మాత్రం పుట్టటం లేదు. మీరు ఏదైనా పరిష్కారం చెప్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను. మీరు తప్పుగా అనుకోను అంటే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, అది చెప్తాను. నేను దేవుని ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పిల్లాన్ని నా దగ్గర ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. ఇదిగోండి, ఇతడే ఆ పిల్లవాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లాన్ని మీరు తీసుకువెళ్ళి పెంచుకోవచ్చు. అయ్యో, దేవుడిచ్చిన పిల్లాన్ని నేనెలా కాదంటాను అని రాజు ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంతఃపురంలో స్వామీజీ దగ్గర జరిగిందంతా చెప్పి రాణికి పిల్లాన్ని ఇస్తాడు రాజు. మహారాణి ఆ పిల్లాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడిచిపోతాయి.
మంత్రి దగ్గర పెరుగుతున్న పిల్లాడి పేరు అజయుడు. అజయుడు చాలా తెలివైన పిల్లవాడు. కాని మంత్రిగారి ఆలోచనలకి అతని ఆలోచనలు భిన్నంగా ఉండేవి. రాజుగారి దగ్గర పెరుగుతున్న పిల్లాడి పేరు విజయుడు. ఇద్దరు పిల్లల్ని ఒకే ఆశ్రమంలో చేర్పి విద్య నేర్పిస్తూ ఉంటారు. అజయుడేమో తెలివైన వాడైనప్పటికీ క్రమశిక్షణ ఉండేది కాదు. అప్పుడు పక్కన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, అల్లరి చేయటం చేస్తూ ఉండేవాడు. కానీ విజయుడు మాత్రం విద్య అంత గొప్పగా అబ్బకపోయినప్పటికీ క్రమశిక్షణగా ఉండేవాడు. ఒకరోజు గురువుగారు ఇద్దరు పిల్లల్ని పిలిచి ఇలా అంటారు, పిల్లలు, మీరిద్దరూ ఒకేసారి ఈ ఆశ్రమంలో చేరారు, కానీ ఒకేలాగా మాత్రం విద్యాభ్యాసం నేర్చుకోలేదు. ఇక కొద్ది రోజుల్లో మీరు ఆశ్రమం విడిచిపెట్టి వెళ్లవలసిన సమయం వచ్చింది. మీరు ఏ విద్యని ఎంత గొప్పగా నేర్చుకున్నారో నాకు చూపించండి అని అంటాడు. గురువుగారు, నాకు మీ ఆశ్రమంలో ఉన్న ప్రతి పుస్తకంలో పాఠాలు కంఠస్థం వచ్చేశాయి. మీరు ఎక్కడ ఎలా అడిగినా సరే చెప్పగలను. నిజంగా చెప్పాలంటే మీకు తెలియని పద్యాలు కూడా కంఠస్థం చేసేశాను. సరే విజయ, నీ పరిస్థితి ఏంటి? గురువుగారు, నాకు విద్య అంతంత మాత్రమే వచ్చు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. కానీ ఎవరితో ఎలా మెలగాలో, పెద్దలని ఎలా గౌరవించాలో మాత్రం మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. మీ క్రమశిక్షణే నాకు కూడా అలవాటయింది అని విజయుడు అంటాడు. సరే, ఇంకొద్ది రోజుల్లో మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వస్తారు. అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు వెళ్ళి పలహారం చేసి పడుకోండి అని చెప్పి పంపిస్తాడు. కొద్ది రోజుల తర్వాత రాజు, మంత్రి ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వస్తారు. రాజు గురువుగారికి నమస్కరించి, గురువుగారు, నా పిల్లాడికి విద్యాభ్యాసం అయిపోయింది. మీరు కబురు పెట్టారు. మంత్రికి కూడా కబురు పెట్టారని తెలిసింది. అందుకే ఇద్దరం కలిసి ఇలా వచ్చాం. మీ పిల్లలిద్దరూ ఇక్కడికి రాకముందే మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మంత్రిగారు, మీరు మహా తెలివైనవారు, అది జగమెరిగిన సత్యం. కానీ మీ ఇంట్లో మీ పిల్లాడి ముందు మీ తెలివితేటల గురించి గొప్పగా చెప్పుకోవటం వల్ల వాడు మీలాగే గొప్పలికి పోవటం అలవాటు చేసుకున్నాడు. అజయుడు నిజంగా చాలా తెలివైనవాడే కావచ్చు, కానీ క్రమశిక్షణ, మాట్లాడే పద్ధతి తెలియకపోతే ఎంత విద్య ఉన్నా వృధానే అని నేనంటాను. రాజుగారి కొడుక్కి విద్య పెద్దగా రాకపోయినా క్రమశిక్షణకి మాత్రం ఉదాహరణలాగా ఉంటాడు. వాడు నాకు పుట్టిన కొడుకు కాదు. చిన్నప్పటి నుంచి వాడిని నేను పెంచుకుంటున్నాను. బహుశా వాడి తల్లిదండ్రులు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండేవారేమో, అందుకే వాడు ఇలా తయారయ్యాడు. అయినా విద్య బాగా వచ్చని మీరే చెప్తున్నారు కదా. విద్య ఉంటే చాలు కదా, ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయచ్చు కదా. విద్య తెలివిని మాత్రమే నేర్పుతుంది, బ్రతకటాన్ని నేర్పేది క్రమశిక్షణే కదా. క్రమశిక్షణ లేని విద్య ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, పుట్టుకతో పోలికలు తప్ప బుద్ధులు ఎవరికీ రావు. తల్లిదండ్రుల పోలికలతో మాత్రమే పిల్లలు పుడతారు. వాళ్లు పెరుగుతున్నప్పుడు వాళ్ల ఇంట్లో మరియు చుట్టుపక్కల ఉన్న మనుషుల తీరుని అలవాటు చేసుకుంటూ పిల్లలు పెరుగుతారు. మీ వైపు నేను తప్పు చూపించగానే మీరు తప్పించుకోవటానికి ప్రయత్నించారు. అచ్చం మీ పిల్లాడు కూడా అలాగే అవుతున్నాడు. ఇక నిజాలు మాట్లాడితే రాజుగారి పిల్లాడు కూడా సొంత పిల్లాడు కాదు. ఆయన కూడా పెంచుకున్న పిల్లవాడే. కానీ వాళ్ల ఇంట్లో ఉన్న వాతావరణం అతనికి అలవాటు అయింది. అదే క్రమశిక్షణగా మారింది. ఇక మీకు చెప్పే వరకు చెప్పాను, వీళ్ళు మీ పిల్లలు, మీరు ఎలా పెంచుకోవాలి అనేది మీ ఇష్టం అని పిల్లల్ని పిలిపిస్తాడు గురువుగారు. స్వామి, నా కళ్ళు తెరిపించారు. పిల్లల భవిష్యత్తు కేవలం చదువులోనే కాదు, వాళ్ల క్రమశిక్షణలో ఉంటుందని తెలిసేలా చెప్పారు. నేను కూడా ఆ పిల్లాన్ని ఈరోజు నుంచి క్రమశిక్షణగా పెంచటానికి ప్రయత్నిస్తాను. గొప్పలకు పోయే మాటలు ఎప్పటికీ మాట్లాడను అని చెప్పి పిల్లాన్ని తీసుకుని మహారాజు, మంత్రి ఇద్దరూ వెళ్ళిపోతారు. అప్పుడు గురువుగారు, గుణగణాలు అనుకువగా ఉండాలని తెలిసేలా చేసేదే అసలైన విద్య. అసలైన విద్య నేర్చుకోనివాడు ఎంతటి గొప్ప వంశంలో పుట్టినా పెరిగినా బుద్ధిపరంగా వాడు అధముడే అవుతాడు. ఇదే అసలైన జీవిత సత్యం. అది తెలుసుకున్నవాడు ఎంత పేదరికంలో పుట్టినా ప్రపంచంలో గొప్పగా వెలుగుతాడు. ఇదే ఇవాల్టి కథ క్రమశిక్షణ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.